హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా ఈరోజు నైటే స్టార్ట్ చేసిన వ్లాగ్, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఒక డ్యూటీ దొరికిందనమాట. నైటు సి షిఫ్ట్ అనమాట. ఇది పోయి అల్వా నుంచి తీసుకొని పోయి కంపెనీ కాడ వదిలేసి కంపెనీ కాడ నుంచి మళ్ళీ చింతలు తీసుకో, అంటే జేబీఎస్ తీసుకోయినా, జేబీఎస్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు చింతలకు వచ్చినాం. చింతలకి ఎందుకు వచ్చినట్టే మళ్ళా మార్నింగ్ ఏ షిఫ్ట్ 4:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన, ఇంకా వచ్చేటప్పుడు ఇంటికా నుంచి వెళ్ళి బాక్స్ తెచ్చుకున్నాం అనమాట. ఆల్రెడీ ఇప్పుడు టైం 11:35 అవుతుంది. ఇంకా కొంచెం తిన్నాక తినాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పొద్దున అంటే 10 గంటలకు తీసుకున్నా టిఫిన్. కంపెనీ కాడ కూర్చొని తినలేమాడ, ప్లేస్ ఉండదు. ప్లేస్ ఇంకోటి టైం ఉండదు. అక్కడ ఎంప్లాయీస్ దిగానే మళ్ళీ ఇంకో ఎంప్లాయీస్ ఎక్కుతూ ఉంటారు, అందుకని టైం దొరకలే. ఇక డ్రాప్ చేసినాక వచ్చిన, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పోలే డ్యూటీకి వెళ్ళా? ఎందుకు? థర్డ్ సాటర్డే. ఇది థర్డ్ సాటర్డేనా? సాటర్డే సండే అన్నావు డైలీ? థర్డ్ సాటర్డే. అంతేనా? ఫస్ట్ సాటర్డే, థర్డ్ సాటర్డే. క్లీన్ ఉంటాను ఇయర్. రేపు 2 రోజులు. ఇంకేం? మంచిగా టైం దొరికింది. బట్టలు ఉంటాయి, ఎప్పటికుంటే కర్రీ రోజు లేచిందంటేనా? ఈ రోజు కొంచెం లేట్ లేచినాం. అంటే 2 గంటలు వండుకున్నాం అంతే ఎక్స్ట్రా. లేచి పిల్లలు రెడీ చేసి స్నానం చేసుకుని వంట చేసి చాయ్ల మూర్తి వేసుకొని పిల్లలు తిన్నారు, నేను తిన్నా. వాళ్ళు స్కూల్కి పోయారు, టీవీ కూడా అయిపోయినా ఖాళీ బకెట్. అప్పుడే రోజు అదే పందాలు అంటారు మీరు. మరి అసలు అది మురుకులైనా గారెప్పలైనా పూరీలైనా ఏమైనా కానీ ఈ సంక్రాంతి పండుగ మేమైతే తెలంగాణలో సంక్రాంతికి వేసుకుంటారు, దసరాకి వేసుకుంటారు కదా, అంతే. ఇంకా ఏ పండుగలకు చేసుకోరు కానీ ఓపుకుంటే ఏ పండుగ చేసుకోవచ్చు. కానీ స్పెషల్ అయితే ఈ 2 పండుగలకే చేసుకుంటారు కదా. అందుకే ఇప్పుడు మనకు టిఫిన్ అనేది ఏమి ఉండదు. ఇక అవే టిఫిన్ రోజు, అవి తిన్నామంటే మధ్యాహ్నం వరకు అసలు ఆకలి కాదు, ఏం కాదు. మంచిది ఒక పెద్ద లోటెడ్ గ్లాస్ లా చాయ్ పోసుకోవాలి. ఇప్పుడు చాయ్ కూడా ఎక్కువ పెట్టుకుంటాం. చాయ్ పోసుకోవాలి, ఆ మురుకులాలు వేసుకోవాలి, తినాలి, పోవాలి డ్యూటీకి అయినా స్కూల్కి, పిల్లలు స్కూల్కి అయినా ఏంటి. కానీ మధ్యాహ్నం వరకు ఆకలి కాదు, మంచిగా ఉంటుంది. నేను రోజు నేను పిల్లలు రోజు అదే పని. వాళ్ళేమో పాలలు వేస్తున్నారు, నేనేమో చాయ్ వేసుకొని లేదు. ఇక టిఫిన్ టిఫిన్ అన్ని బంద్ ఊట్లు అయిపోయినా కానీ అయిపోయినాయి. అవి కొన్ని ఉన్నాయి తేవడం తేవడమే అయినా తేవడమే తక్కువ తెచ్చిన నేను. నువ్వేమో బకెట్ చూసి గిన్నె అంటివి. ఆ రోజు కింద సాగుంది, కింద ఏముంది అసలు ఏం లేదు కింద కూడా. అది పట్టడమే జస్ట్ తీసి కొన్ని పెట్టిన కవర్ కింద. లేట్ అయింది 9 గంటల వరకు వస్తాను.2:30 మళ్ళా 6:30 లేచిన, లేచి చాయ్ తాగి బండి స్టార్ట్ చేసిన. కింద నాకు ఆకలిస్తుంది, టైం వచ్చేసి 10 అవుతుంది. తిందామా? కొంచెం
మస్తు ఇగం వస్తుంది, గోరెల దాలి చల్లగా వస్తుంది, ఎండ ఎండ ఇల్లట్టే ఉంది కానీ మస్తు చల్లగా వస్తుంది, చల్ల పెడుతుంది, భయం అవుతుంది ఫస్ట్ బయట పోవాలంటే. బస్సు ఉన్నంతసేపు నాకు కూడా ఏం చల్ల అనిపించలేదు, బైక్ మీద వస్తే తెలిసింది చల్లగా వస్తుంది గాలి, చాలా ఘోరంగా. పేరెంట్స్ మీటింగ్ అంటే మరి పోతావా? నాకు నిద్ర వస్తుందా రాత్రి సరే నిద్ర పట్టలేదు, పోయి అటెండ్ అయ్యి ఏం చెప్తారు, ఏమో డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయంట చిన్నారికి, చిన్నది మమ్మీ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డాన్స్ నేర్చుకోవాలి అని అన్నది. మరి ఏదైనా పాట పెట్టి రోజంతా నేర్చు, రోజంతా నేర్చుకుంటా నేర్చుకుంటా ఉంటుంది, రోజంతా నేర్చుకుంటుందట నేర్చుకో. నువ్వు చాయ్ వద్దా, చాయ్లో బుట్టిలో డైరెక్ట్ అన్నం తింటా, తక్కువనండి సాయిల మురుకులు టిఫిన్ అవి అసలు మా ఒంటికి సరిపడదు, తిన్న 10 నిమిషాలకి మళ్ళీ ఆకలి అవుతుంది. అన్న మీకు ఏది రాదు కానీ ఆల్రెడీ షివరింగ్ అవుతున్నాను, ఆకలి ఆకలి అయితే ఈ మధ్య చేతిలో షివరింగ్ అవుతున్నాయి. ఎన్ని గంటలకు రమ్మను, ఎన్ని గంటలకు రమ్మను, 10:30 ఓ పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి బట్టలు ఉతికేస్తావా? నిన్న నిద్ర వస్తుంది, పోయిరా నువ్వే, వచ్చినాక బట్టలు ఉతికినాక అప్పుడు లేపినాను సరేనా? సాయంత్రం దాకా వండుకోండి, మధ్యాహ్నం తినవద్దా? మళ్ళీ ఎటు పోను, లేదు రూట్ లేదు, ఒకటే పికప్ ఉండే, పికప్ చేసిన అయిపోయింది. మమ్మీ అందరు వచ్చిర్రు, అందరు మమ్మీలు వచ్చిర్రు, నువ్వే రాలే మమ్మీ, పప్పా నీకు డౌట్ లేదని చెప్పింది, నేను రాలే మమ్మీ. సరే పోయి రాబో, పోయేస్తాను అదే రోజు, లేనప్పుడు లేని పోనీ, ఉన్నప్పుడన్నా పోని. చెప్పి బర్లు మేకలు అది అది తొట్టి తీసుకొచ్చి లోపల పెట్టుకోవాలి చెట్టది, టైం సెట్ కావాలి, చేద్దాం. చిన్నారే గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? హోంవర్క్. హోంవర్క్? అక్బర్ బీర్బల్. అక్బర్ బీర్బల్ కథ రాస్తున్నావా? ఓకే. నిన్నేమో కొంచెం రాసిన, ఇవాళ ఏమో ఎక్కువ రాస్తా టీచర్ చెప్పింది. అవును, పేరెంట్స్ మీద వచ్చినావా? పేరెంట్స్ మీద వచ్చి మమ్మీ రాలే వచ్చింది. మరి మమ్మీ నాకు కొంచెం కూడా చూడలేదు, అట్టే పోయింది. ఇది మా క్లాస్, థర్డ్ క్లాస్, దీని వెనకాల అది ఉంటది, మేము టీవీ చూసాము, ఉంటది లైబ్రరీ, వాళ్ళు చూస్తున్నారు, చూడలే కూడా. అంతేనా? అవును బాబు, నువ్వు జలసన్నావు, లేట్ అయిందో? ఎంప్లాయిస్ లేట్ వచ్చారు, ఒక 3 జాగా ఆపిరు, లేట్ బండి తీసుకోతా అన్నావు. బండే తీసుకోవాలి డాడీ, అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ కూడా తీసుకున్నాడు డాడీ. పాపా నీకు రేపు డ్యూటీ ఉందా? లేదు. ఎల్లుంది ఉంది.
ఏం చేస్తున్నావుడా? మనకి ఎప్పుడు తినడే ఉండాలి. రోజు వస్తే తింటావా? వెరీ గుడ్. మరి లోపల నాడు అవి మూతి ఎట్లుందా? కడుకుందరా, దా చింత చేస్తారా? వస్తున్నా నాడు. టూలెట్ బోర్డు కదా, టూలెట్ బోర్డు కడుకు. ఎందుకు రాయి నీకు రాదా? కాలిక్యులేటింగ్లా ఇంగ్లీషా? ఇంగ్లీష్ అప్పుడు ఎంఏఆర్ఎస్ఐ ఎన్ అయిపోయిందా? రెడీ అయ్యారా ట్యూషన్కి? కన్నయ్య నువ్వు ఏమలగాడు? అలిగిందంటే ఆయనకు రెడ్ కలర్ కావాలట, చిన్నారికి ఎల్లో కలర్. అది ఎల్లో, ఇది రెడ్ కానీ. ఇది నువ్వు వచ్చే లోపు వెతికిస్తా. ఆ బట్టల ఏం నవ్వుతూ పెట్టాది సరే, తీసుకోడానికి వస్తుంది. చాలా 10 కిలోమీటర్ దూరం ఉంది మీ ట్యూషన్. మరి అంటారు గిరియానికి డ్రాప్ చేయాలా నాన్న? నడుచుకుంటూ పోయడానికి అయితే మంచిగా వెళ్తారు. చిన్నారి మధ్య చెప్పులు వేసుకుంటారు. సరే చెప్పండి. నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావే? బ్లాక్మెయిల్ చేయడమా? సరే చెప్పు, ఆ చెప్పులు వేసుకోవాలి. తెల్లయి తెల్ల చెప్పు, తెల్ల చెప్పు వేసుకో. మార్కెట్ వస్తామని చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు దీని ఎందుకు చేతులు పాతలు ఏమి ఉన్నాయి? అదో చూడు ఏముండే. ఇల్లు ఖాళీ ఉంది, మా ఇంటికి ఎవరైనా రావచ్చు. కిరాయి రెంట్గా రెంట్కి తీసుకోవాలనుకుంటే అని చెప్పాను కదంతా. నాడు బాయ్ బాయ్.